పశ్చిమ గోదావరి జిల్లాలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం డబ్బు వసూళ్లు చేస్తున్నారన్న ఫిర్యాదులు అటకెక్కాయా? కారకులపై చర్యల ఊసేలేదా? తిరిగి డబ్బు ఇవ్వకపోయినా పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడా? ప్రభుత్వ ఆశయానికి ఆ పార్టీ నాయకులే తూట్లు పొడుస్తున్నారా? అసలేం జరుగుతోంది? పేదలకు ఉచిత స్థలమని ఒకవైపు ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు అధికార నాయకులు మాత్రం స్థలానికి 20,000 నుంచి 100,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా ఇంటి స్థలాల కోసం డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్కు కానీ కలెక్టరేట్లో కానీ ఫిర్యాదు చేయాలని అధికారులు చెప్పినా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. స్థానిక నాయకులు అధికారులతో కలిసి తమ పేర్లను అర్హుల జాబితాలో లేకుండా చేస్తున్నారంటూ కొందరు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 2,77,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇళ్ల స్థలాల కోసం 4,200 ఎకరాల భూసేకరణ చేశారు. దీనికి ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చే ఉచిత స్థలాల కోసం స్థానిక నాయకులు లబ్ధిదారుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. ఆచంట, తణుకు, నిడదవోలు, పాలకొల్లు నియోజకవర్గాల్లో ఈ వసూళ్ల పర్వం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. ఈ విషయం ఆధారాలతో సహా బయటపడినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ వసూళ్ల పర్వంపై అధికారులకు ఫిర్యాదు చేసినా, నేరుగా జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనలు చేసినా ఫలితం లేదు. ఇచ్చిన ఫిర్యాదులపై కొన్ని విచారణలు జరిగినా బాధితులకు డబ్బులు తిరిగి అందలేదు. వసూలు చేసిన వారిపై చర్యలు కూడా తీసుకోలేదు. పైగా డబ్బులు వెనక్కిచ్చే ప్రసక్తే లేదని స్థానిక నాయకులు తెగేసి చెబుతున్నారు. అదేంటని అడిగితే భూములు ఎక్కువ రేటుకు కొనుగోలు చేశామని చెబుతున్నారు. ఈ ఫిర్యాదులపై మొదట హడావుడి చేసిన అధికారులు ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. దీనికి తోడు రెండోసారి పరిశీలన పేరుతో కొందరు లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదలందరికీ ఉచితంగా స్థలం ఇవ్వాలన్న ప్రభుత్వ ఆశయానికి స్థానిక నాయకులే తూట్లు పొడుస్తున్నారు. వసూళ్లకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.